ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా పాసుపోర్టు బ్రోకర్లు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు, ఏడేండ్ల పదేండ్ల ఈ పొద్దులో మీ ఇంట వేల కోట్ల ఆస్తులు, తండ్రికి ఒక పామౌజు, కొడుకుకు ఒక పామౌజు, బిడ్డకు ఒక పామౌజు, నేడు అల్లుడు వారీషు సంతోషులేమో, అంబాని ఆదానిలకు పోటి నేడు. ఏముండే మీ దగ్గర తెలంగాణ రాకన్న ముందు? ఇదే హరీష్ రావుకు 100 రూపాయలు పెట్టుకొని పెట్రోల్ తెచ్చుకునే శాతం అయింది, కానీ ఒక రూపాయి పెట్టి అగ్గిపెట్టే కొనలేని స్థితిలో ఉండే, బ్యూటీ పార్లర్ నడుపుకుంటుండే బిడ్డ మీ చెల్లెలు, బ్యూటీ పార్లర్ నడుపుకునే మీ చెల్లెలకు బుర్జు ఖలీఫాలో కవితమ్మ, బంగ్లాలు మీకున్నవే కవితమ్మ, 40-50 లక్షలు విలువ చేసే వాచి పెడుతుంది ఈరోజు మీ చెల్లెలు. అమెరికాలో బంగ్లాలు, దుబాయ్లో బంగ్లాలు, హైదరాబాద్లో రాజభవనాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి బిడ్డ? ఇదా నీవు అమెరికాలో చదువుకున్న తెలివితేటలు? ఇదా బ్రిట్స్ ఫిన్లాండ్లో చదువుకున్న మీ తెలివితేటలు? మా తల్లిదండ్రులకు శాత కాలేకుండొచ్చు, వ్యవసాయం చేసి ఉండొచ్చు, మేము చదువుకున్న విశ్వవిద్యాలయాలని నువ్వు పల్లీల బఠానీలతో ఎట్లా పోలుస్తావురా బిడ్డ? తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ మిత్రులు కూడా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఈ దరిద్రుడే కదా, 10 ఏళ్ళు మనకు ఉద్యోగాలు లేకుండా పల్లీలు బఠానీలు అమ్ముకునే రకంగా మనల్ని తయారు చేసింది. వాడు ఏదైతే చేసిండో వాడు కరెక్టే చెప్పిండు, మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.